నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ జీవి పూర్ణచంది గారు. మరి ఉలవల గురించి తెలుసుకుందాం. ఉలవల గురించి ఇప్పుడున్న జనరేషన్కి చాలామందికి తెలియకపోవచ్చు. నాకు తెలిసి ఉలవచారు ఎలా తయారు చేస్తారు, ఉలవచారు గురించి తెలుసు, కానీ ఉలవల గురించి, ఉలవలు చేసే ప్రయోజనం గురించి చాలామందికి తెలియదు. దాని గురించి తెలుసుకుందాం. అసలు హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా, ఉలవల వల్ల మనకి ప్రయోజనం ఏమైనా ఉందా, లేక హానికరం ఏమైనా ఉందా, ఎక్కువ తక్కువ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. సరే, ఉలవలు ఇప్పుడు అసలు పండుతున్నాయంటారా, దొరుకుతున్నాయంటే రేర్గా కనిపిస్తున్నాయి. ఆ పంట వల్ల ఏమన్నా ప్రయోజనం ఉండి రైతులు పండించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా ఉలవలు తీసుకోవడం వల్ల, ఏంటి సార్ అసలు? ఉలవలు ఇంగ్లీష్లో ఏమంటాం మనం, హార్స్ గ్రామ్ అంటాం. ఎందుకని హార్స్ గ్రామ్ అంటున్నాము, వాటిని మనం గుర్రానికి గుగ్గిళ్ళు లాగా ఉడికించి పెడతారు కాబట్టి హార్స్ గ్రామ్ అన్నాడు ఇంగ్లీష్ వాడు. సరే, మరి మనకి గుర్రాలు మంది మనవి కాదు కదా, యాక్చువల్గా తర్వాత కాలంలో మనకు వచ్చినాయి. కానీ మనకి గుర్రపు సంపద కన్నా మనకి గేదెలు ఆవులు వీటి సంపద మనకి ఎక్కువ. సో మన వాళ్ళు గేదెలకి ఆవులకి లేకపోతే శ్రమపడేటువంటి జీవులకి ఉలవల్ని పెట్టేవాళ్ళు. ఎందుకని, ఎందుకు ఉలవలు మాత్రమే ఎందుకు పెడతారు అంటే, అన్నం వండి పెట్టరు, గోధుమలతో వండి పెట్టరు, జొన్నలతో వండి పెట్టరు, మరి ఉలవలు ఎందుకు వండి పెడతారు? దానికంటే ముందు ఒక ప్రశ్న, అసలు ఉలవలు పప్పు ధాన్యమా లేకపోతే వరి గోధుమ జొన్న లాంటి ధాన్యమా, దీని మీద మనకి ఎంత అవగాహన ఉంది? పప్పు ధాన్యాలు అంటే ద్విదళ బీజాలు, అంటే బ్రేక్ చే గింజను కనుక బ్రేక్ చేస్తే రెండుగా పప్పుగా విడిపోవాలి, రెండు దళాలుగా రెండు భాగాలుగా విడిపోతాయి కాబట్టి వీటిల్ని ద్విదళాలు అన్నారు. ద్విదళాలనే బైదళాలు అంటారు. బై అంటే రెండు, బైదళాలు అంటే రెండుగా విడిపోయేటువంటి, రెండు భాగాలుగా విడిపోతే పప్పులుగా అవుతుంది కాబట్టి దీన్ని మనం బైదళాలు అన్నారు. ఈ బైదళమే బేడ అనే శబ్దంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో బేడలు అంటారు, శనగపప్పుని బేడలు అంటారు. శనగ రెండుగా చీలుతుంది, కానీ ఉలవ అట్లా రెండుగా చీలేది ద్రవ్యం కాదు. కాబట్టి వరి గింజలాగానే జొన్నలాగానే ఇది కూడా ఒక గింజ, అంతేగాని పప్పు ధాన్యం కాదు. సో దీన్ని అంటే ఆహారంగా తీసుకోదగినటువంటి అన్నంలాగానో జొన్నలాగానో వరిలాగానో జొన్నలాగానో గోధుమలాగానో తీసుకోదగినటువంటి ద్రవ్యము. ఇది మీకు అర్థం కావడం కోసం నేను ఈ ప్రయోజనాన్ని మీకు నేను వివరిస్తున్నాను. మనం ఆహారంగా తిన అంటే గేదెలకు పెడతారు, ఆవులకు పెడతారు, ఎద్దులకు పెడతారు, లేకపోతే గుర్రాలకు పెడతారు, మనుషులకు పెట్టరా? మనుషులకు ఎందుకు పెట్టరు? హార్స్ గ్రామ్ అంటే హార్స్కి పెట్టేటువంటిది కాబట్టి హార్స్ గ్రామ్ అన్నారని నేను అనుకోవట్లే. గుర్రం లాంటి బలాన్ని ఇస్తుంది అని మనుషులకు పెడతారని, హార్స్ పవర్ని, హార్స్ పవర్ని పెంచేది కాబట్టి హార్స్ గ్రామ్ అన్నారు అని నేను అనుకుంటున్నాను. అర్థమైందా? గుర్రానికి చాలా పెడతారు, అవన్నీ మనం వాటి పేరుతో మనం పెంచుకోవట్లేదు కదా. కాబట్టి ఇప్పుడు గుర్రం పచ్చగడ్డి తింటే హార్స్ గ్రాస్ అని అనట్లేదు కదా, అంతే కదా. అందుకని హార్స్ పవర్ని పెంచేది. మనం ఏదైనా శక్తిని హార్స్ పవర్ అంటాం. ఒక మోటారు 5 HP 10 HP మనం అంటాం కదా. మనం హార్స్ పవర్ లో, మనం శక్తిని హార్స్ పవర్ లో కొలుస్తాం మనం. ఆ హార్స్ శక్తిని అంటే హార్స్ పవర్ని పెంచేటువంటి ద్రవ్యం కాబట్టి ఇవి హార్స్ గ్రామ్. ఇలా అర్థం చేసుకున్నాం అనుకోండి, వాటి ప్రయోజనం మనకి బొరకనాడుకుంటుంది, ఎక్కువ వాడడానికి కూడా శ్రద్ధ చూపిస్తాం. సరే, ఇప్పుడు ఇందాక మీరు ఉలవచారు గురించి మాట్లాడారు. ఉలవచారు కొనుక్కోచ్చుకునో లేకపోతే పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడో ఎక్కడో విందు భోజనాలకు వెళ్ళినప్పుడో వాళ్ళు వడ్డిస్తేనో తినడమే గానీ మీరు ఇంట్లో ఎందుకు కాచుకోరు? కాచుకోవాలని మీకు ఎందుకు అనిపించలేదు? ఇది ప్రశ్నే కదా. అది చాలా ప్రాసెస్ ఎక్కువ అనుకుంటా సార్, ఎక్కువ టైం. చారు కాచుకోవడానికి ఏముందండి, మన ఇంట్లో సూపు, చారు అంటే సూపు. ఉలవలు తెచ్చుకుని ఉలవలతో సూపు కాచుకోవచ్చు కదా, మనం రకరకాల సూపులు కాచుకుంటున్నాం కదా మనం. అలాగే ఉలవలు కూడా సూపు కాచుకోవచ్చు కదా. కాచి చూద్దాం అనే ఆలోచన మీకు వస్తే ఈ ప్రోగ్రామ్ సక్సెస్. చూద్దాం సార్ కాచి. అది దట్ ఈస్ ది పాయింట్, అదే దాని అదే కావాలి. ఎందుకంటే మీకు హార్స్ పవర్ కావాలంటే కావాలి. అవును, హార్స్ పవర్ కావాలి అంటే మీరు హార్స్ గ్రాము తినాలి. తినాలని రోజు బజార్కి వెళ్ళి కొనుక్కోవడం, కొనుక్కోమని మేము చెప్పకూడదు కదా, అది ధర్మం కూడా కాదు కదా. కాబట్టి మనం ఇంట్లో వండుకోవడం ఎలా అన్నదే ఇక్కడ చాలా ముఖ్యమైనది. కొంచెం మనకు ఉన్నటువంటి ఆహార ద్రవ్యాలలో ముఖ్యంగా ధాన్యాలలో
చాలా కష్టంగా ఉడికేటువంటి స్వభావం కలిగినవి ఉలవలు. కష్టంగా ఉడికేగా ఆలస్యంగా ఉడుకుతాయి. టేక్స్ మచ్ టైం, కాబట్టి కుక్కర్ ను ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ టైం ఉడుకుతుంది కాబట్టి, ఎక్కువ ఉష్ణోగ్రతని తీసుకుని ఉడుకుతాయి కాబట్టి, ఇవి ఉష్ణోగ్రతకి తట్టుకోగలిగే శక్తి కూడా వీటికి ఉంటుంది కాబట్టి ఉలవల్ని మనం కుక్కర్లో వండుకోవచ్చు. ఏమి తప్పు ఏం లేదు. ఉలవలు ఉడికితే ఉడికిన వాటికి అందమైన తెలుగు పేరు ఉంది, గుగ్గిళ్ళు అంటారు. అర్థమైందండి. అంటే మనకి పెసర గుగ్గిళ్ళు, శనగ గుగ్గిళ్ళు అంటున్నాం కానీ గుగ్గిళ్ళు అన్నమాట ఉలవలకే చెందింది. అర్థమైందా? ముందుగా వాటిని పిలిచేవాళ్ళం అంతే. సో ఉలవ గుగ్గిళ్ళని అంటే ఉడకబెట్టినటువంటి ఈ ఉలవల్ని ఉడకబెడితే చక్కగా ఉలవ గుగ్గిళ్ళు అవుతాయి మనకి. ఈ ఉడకబెట్టినటువంటి గుగ్గిళ్ళని చక్కగా మీరు తాలింపు వేసుకున్నారనుకోండి, సాతాళించడం అంటారు. శనగలు ఉడకబెట్టే సాతాళిస్తారు కదా, ఉడకబెట్టి తాలింపు పెట్టుకుంటే ఉప్పుగారం, పచ్చిమిరకాయ ముక్కలు, కొత్తిమీర ఇటువంటివన్నీ వేసుకుంటే, మసాలా ద్రవ్యాలు వేసుకుంటే ప్రమాణంగా విడిగా మనం తింటానికి చాలా రుచిగా ఉంటాయి కదా. ఈ గుగ్గిళ్ళు కూడా రుచిగా ఉంటాయండి. మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ డైరెక్ట్ గా తీసుకోవచ్చు సార్. మీరు ఉప్మా కంటే బలమైంది, ఉప్మా కంటే రుచికరమైంది. చక్కగా కుక్కర్లో ఉడకబెట్టినటువంటి గుగ్గిళ్ళని తీసుకుని ఈ గుగ్గిళ్ళకి తాలింపు పెట్టేసి మీకు కావలసిన, నేను ఫలానా దేయండి అని నేను చెప్పట్లే, మీకు రుచి కొద్దీ మీకు కావలసినటువంటి మసాలా ద్రవ్యాలు వేసుకుని, కొత్తిమీర ఇటువంటివన్నీ గార్నిష్ చేసుకుని, అందంగా అలంకరించుకుని హాయిగా ఓ ప్లేటుడు గుగ్గిళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా మీరు తిన్నారు అనుకోండి, ఎంత శక్తి అండి. ఎంతసేపు బొంబాయి రవ్వ ఉప్మా తప్ప ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదు. ఏ ఉప్మా లేవు ఇంకా. ఏమిటండి సరే అని ఆ బొంబాయి రవ్వ ఉప్మా మనకి ఇవ్వనిది ఏమిటి, ఉలవ గుగ్గిళ్ళు మనకి ఇచ్చేది ఏమిటి? నెక్స్ట్ మీరు అడగవలసిన ప్రశ్న, ఏమిస్తుంది అంటే ఉలవ గుగ్గిళ్ళు బొంబాయి రవ్వలో మనకి పిండి పదార్థాలు తప్ప ఉపయోగపడేది ఏది లేదు. కాల్షియం పొటాషియం దగ్గర నుంచి ఎన్ని ఖనిజాలు లోహాలు ఉన్నాయో అన్ని ఉలవల్లో ఉన్నాయి, బొంబాయి రవ్వలో లేవు కదా. లేదు, ఇంకా మీకు బాగా కావాలంటే ఉలవల్ని కూడా మీరు మరపట్టించుకుని మిక్సీ పట్టుకుని, లేకపోతే రవ్వ పట్టించుకుని రవ్వలాగా చేసుకుని ఉప్మా వండుకోండి. ఉలవల ఉప్మా ఏ ఎందుకని బాగోదు, ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకటానికి. బొంబాయి రవ్వ ఎందుకు కాస్త 5 నిమిషాల్లో, 5 కూడా పడుతుంది, 3 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఎందుకనంటే అది కేవలం పిండి పదార్థం, ఇందులో పిండి పదార్థాలు తక్కువ ఉంటాయి, అందుకు ఉడకడానికి ఎక్కువ టైం పట్టుకుంటుంది. కానీ దీంట్లో అన్ని పోషక విలువలు దీంట్లోనే, అందుకనే దీని హార్స్ పవర్ మనిషికి మనకు హార్స్ పవర్ని పెంచేందుకు కావలసిన ఖనిజాలు లవణాలు అన్నీ ఉన్నాయి దీంట్లోనూ. ఓకే, హాయిగా ఉప్మా చేసుకుని తినచ్చు, ఇది ఒక పద్ధతి. ఈ ఉడకబెట్టినప్పుడు నీళ్లు కాదు, సపోజ్ కదా మనం కుక్కర్లో పెట్టుకున్నాం, మిగిలిన నీళ్లు ఉంటాయి కదా, అదే చారు, దానికి తాలింపు పెట్టుకుంటే మీకు ఉలవ చారు అయిపోయింది. ఉలవ చారులో ఉలవల్ని ఉడకబెట్టిన తర్వాత గుగ్గిళ్ళని రుబ్బి అందులో ఏం వేరు, కేవలం ఉలవ నీళ్లే. ఉడకబెట్టిన ఉలవలలోంచి యువతలకు వచ్చిన నీళ్లు ఏ ఉన్నాయో దాని అదే మీకు రసం ఉలవ చారు. కాయగా అన్నంలో పోసుకుని తినండి, లేదా మంచి సూపు, 2 ములక్కాడ ముక్కలు కూడా వేసుకుని బ్రహ్మాండంగా మీకు కావాల్సిన పద్ధతిలో రసం కాచుకుని తాగండి, లేదా సూపు కాచుకుని తయారు చేసుకుని తాగండి. ఓకే, ఆ నీళ్ళని పారబోయిన అవసరం లేదు, పారబోయొద్దు కూడాను. ఇటు ఉలవలు తిందాము, ఉలవ రసాన్ని మనం తీసుకుందాం. ఉలవలు కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇవన్నీ సమానంగా ఏ పప్పుగా ఆ పప్పు పావుకిలో 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 కలిపేసేసి దేనికది విడివిడిగా దోరగా పైపైన వేయించి మిక్సీ పట్టేసి సమానంగా ఎంత కావాలో అంత మిరపకాయలు కూడా వేసి మిక్సీ పట్టి తగినంత ఉప్పేసి చేసుకుంటే మనకి ఉలవ సున్ని పొడి తయారవుతుంది. కేవలం ఉలవలతో కూడా సున్ని పొడి తయారు చేసుకోవచ్చు. నిజంగా ఒక చెంచాడు ఉలవల సున్ని పొడి గనక మనం తింటే మీకు మళ్ళీ సాయంత్రం దాకా ఆకలేదు, అంత దండిగా ఉంటుంది. ఎవరైనా తినొచ్చు సరే? ఎవరైనా తినొచ్చు, అయితే జీర్ణ శక్తి బలంగా ఉండాలి. దాన్ని అరగించుకోవడానికి కూడా అంత టైం పడుతుంది. మీరు మంచి పాయింట్ చెప్పారు, ఉడకడానికి ఆలస్యంగా టైం తీసుకునేవి అరగడానికి కూడా టైం తీసుకుంటాయి. కాబట్టి అరుగుదల బాగా ఉన్న వాళ్ళు అరుగుదలను బట్టి తినాలి అంటున్నాను, అది చూసుకోవాలి. తప్ప ఉలవలు తినకూడని వాళ్ళు ఎవరూ లేరు. వేడి చేస్తుంది ఎక్కువ, వేడి చేసే మాట నిజం, స్వభావ రీత్యా ఉలవలకు వేడి చేసే స్వభావం ఉంది. అందుకని చలవ చేసే వాటితో కలిపి తీసుకోవాలి. చలవ చేసేవి ఏమున్నాయి మనకి, మనం వండుకున్న వాటి అంటే ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర ఇలాంటి వాటితో కనుక మనం వాటిని వండుకుంటే మనకి చాలా తేలిగ్గా అరుగుతాయి, ఏ ఇబ్బంది పెట్టవు. మిరపకాయల కన్నా మిరియాల పొడి వేసుకుంటే ఇంకా చాలా తేలిగ్గా మనకి అరుగుదల
వస్తుంది. సో ఈ హార్స్ పవర్ ఆఫ్ ది బాడీ, శరీరంలో అణువణువు శక్తిమంతం అవడానికి ఉలవలు దోహదపడుతున్నాయి. కాబట్టి వినికిడి శక్తి పెరగాలన్నా, కంటి చూపు పెరగాలన్నా, మేధాశక్తి పెరగాలన్నా, అన్ని శక్తులు, శరీరమైన సమస్త శక్తులు పెరగడానికి ఉలవలు తోడ్పడతాయి. ఓకే, బాడీలో దేనికి పవర్ పెరగాలన్నా, ఏ పవర్ పెరగాలన్నా ఉలవలు ఉపయోగపడతాయి. కాబట్టి అది ఎప్పుడో సరదాగా విందు భోజనాలకు వెళ్ళినప్పుడు వేసేటువంటి కొద్దిగా చివరిలో వడ్డించే స్పెషల్ ఐటమ్గా మనం ఉలవచారుని మాత్రమే తినడం కాదు సుమా, అది మనం ఇంట్లో తయారు చేసుకోదగినది. మీకు మీరు మీరు నెలకు సరిపడ సరుకులు కొనే చోట ఓ అరకిలోనో పావుకిలోనో ఉలవలు కూడా కొనడాన్ని అలవాటు చేసుకోండి. వాటిని మనం ఎదిగే పిల్లలకి, ముఖ్యంగా ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఇల్లు కడుతున్నప్పుడు సిమెంటు, ఇనుము, ఇటుక అన్నీ కావాలి కదా. అట్లాగే శరీరం ఎదుగుతున్నటువంటి శరీరానికి కూడా మనం దృఢమైనటువంటి ఇనుము, దృఢమైనటువంటి ఇటుక, దృఢమైనటువంటి సిమెంటు మనం ఇవ్వాలి కదా. ఆ డ్యూటీ ఉలవలు తీసుకుంటుంది. దృఢంగా ఉంటే అన్ని కలపాలి, వీటికి ఏం అవసరం లేదు అన్ని వచ్చేసి. మనం కొత్తగా చెప్పిన పాయింట్ ఏమిటంటే, కొత్త అంటే అందరికీ తెలిసిందే కానీ చేయటం లేదు. నొక్కి చెప్తున్న పాయింట్ ఏమిటంటే, మీరు ఉలవలతో కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పులతో ఏమేమి వండుకుంటారో అన్నీ ఉలవలతో కూడా వండుకోవడానికి ప్రయత్నం చేయండి. చేతనైతే ఉలవ గారెలు వేసుకోండి, చేతనైతే ఉలవ దోశలు వేసుకోండి. చేతనైతే కాదు, ఉలవ దోశలు ట్రై చేయండి, ఉలవ గారెలు ట్రై చేయండి, ఉలవ బజ్జీలు ట్రై చేయండి, ఉలవ పునుగులు ట్రై చేయండి, చేయండి. రాగి పిండితో ఏమేమి ఐటమ్స్ చేస్తున్నారో అలా ఇప్పుడు ఉలవ పిండితో, ఉలవలతో కూడా మనం చేసుకోవడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఇంకా బాగా చేయడానికి ఏం కలిపితే బాగుంటుంది, కాస్త బార్లీ పిండి కలపడం, కొంచెం సగ్గుబియ్యం పిండి కలపడం, కాసిన అటుకులు కలపడం, దోశ స్మూత్గా రావడం కోసం, ఇలాంటి ఉపాయాలు ఇవి, ఇవి టెక్నిక్స్. టేస్ట్ మాడిఫైయర్స్ కలపడం. టేస్ట్ మాడిఫైయర్స్ అంటే బజార్లో దొరికే మళ్ళీ కెమికల్ ఓరియంటెడ్ కాదు. టేస్ట్ మాడిఫైయర్స్ కొత్తిమీర, ధనియాలు, ఇటువంటి టేస్ట్ మాడిఫైయర్స్. ఓకే సార్, ఉలవల గురించి తెలియని వాళ్ళకు కూడా, అంటే దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమన్నా, ఒక రుచికరమైన ఆహారము లేకపోతే పూర్వము పెద్దవాళ్ళు మరి పరిచయం చేసిన ఆహారంగా తీసుకోకుండా, మీరు అన్నట్లుగా ఇంట్లో ఏం కావాలో తీసుకోవడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఉలవలు కూడా తీసుకొచ్చుకుంటే మన ఆరోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే, అంతే అంటారా సార్? అంతే, ఆరోగ్యాన్ని తెచ్చుకున్నట్లే. ఉలవలు తెచ్చుకుంటే ఆరోగ్యాన్ని తెచ్చుకుంటారు. మీరు ఇందాక వాడిన పదం మంచిది, కొని తెచ్చుకోవడం. మంచిని కొని తెచ్చుకోవాలి, కోరి తెచ్చుకోవాలి. ఇప్పుడు అలా కాకుండా అనారోగ్యాలని మనం కొనుక్కొని చక్కగా బయటకు వెళ్ళిపోయి వేలు వేలు ఇచ్చేసి తెచ్చేసుకుంటున్నాం, అలా కాకుండా తక్కువ బడ్జెట్తో తక్కువ మోతాదులో తెచ్చుకుని ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందేవి ఉలవలు. సో ఖరీదైనవేం కాదు, అంత విపరీతమైన ఖరీదేమీ ఉండవు. దీన్ని చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే మనం జొన్నలు, రాగులు, సజ్జల గురించి ఎంత మనం ప్రచారం చేశామో, ఉలవల గురించి కూడా ప్రజల్లోకి అవగాహన కలిగించేందుకు మనం మన చిన్న ప్రయత్నం సార్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.